ఇప్పుడు మూడు రాజధానులని ఒక ప్రకటన చేశారు, మీ ఒపీనియన్ ఏంటి? మూడు రాజధానులు తప్పే 100%, నాకు ఒకటి ఉంటే సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉంది, అక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం మనం, ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తీసేస్తే ఆ కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలా? లీగల్గా చూస్తే సుమారుగా ఒక 80,000 కోట్ల పే చేయాల్సి వస్తుంది రైతులకు మనం. అది ఎక్కడ తెచ్చేస్తాడు జగన్? తెచ్చేవలేడు కదా, రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది కదా ఈరోజు కూడా. అందుకని అమరావతి బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే లో బడ్జెట్ ఉన్నా కూడా నేను కట్టదా అనేది? ఇక్కడ కాంపెన్సేషన్ ఎవరిస్తారు? అక్కడ కట్టచ్చు, ఒక 5,000 కోట్లు పెడితే అడ అయిపోద్ది వైజాగ్లో. ఇక్కడ రైతులకి రీపేమెంట్ ఎట్లా చేస్తాం మనం? ఆఫ్టర్ 5 ఇయర్స్ కదా, ఇమీడియట్లీ ఇప్పుడు తీసుకొని 5 సంవత్సరాలు మనం వాడుకోని ప్రభుత్వం కింద, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి లీగల్గా ఒప్పుకుంటుందా? సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు వాళ్ళంతా, సుప్రీంకోర్టుకి వెళ్తే 80,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదంతా సిఆర్డీఏ కింద ఉంది, అది గవర్నమెంట్ క్యాబినెట్ తీర్మానం చేసి సిఆర్డీఏలో పెడితే దాని కింద ఉంది, అది దాన్ని రద్దు చేయాల్సిన చేయలేము మనం, లీగల్గా చేయలేము, ఇంపాసిబుల్. అది స్టిల్ ఈరోజు కూడా లో బడ్జెటే ఉంది. చంద్రబాబు నాయుడు అప్పు చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు అప్పు చేయొచ్చు, ఆ రోజు లోటులోనే ఉంది, ఈ రోజు కూడా లోటులోనే ఉంది. అది సుమారుగా 175,000 రూపాయల లక్షల ఎస్ఎఫ్టీ కట్టి ఉంది అక్కడ కన్స్ట్రక్షన్ పార్ట్, 3,500 కిలోమీటర్లు రోడ్డు వేసారు అక్కడ. ఇదంతా ఎట్లా డిస్మాటిల్ చేస్తాము? రైతులకి ఎట్లా, మళ్ళీ వ్యవసాయానికి ఎట్లా అవుద్ది, వ్యవసాయ యోగ్యానికి ఎట్లా పనికి వస్తుంది అది? అంటే నేను కూడా అదే ఏరియానే, మాది కంజిచెర్ల, అంటే నియర్ అబౌట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకని అదేంటంటే పిచ్చి తొగ్గులకు పరిపాలన, అది చెప్పాలి అంటే. రాజధాని 100% అమరావతిలోనే ఉండాలి, 100%. అది అక్కడ ప్రజలు కూడా చూస్తున్నాం కదా, రోజు ధర్నాలు దీన్ని చేస్తున్నారు కదా, చేసినప్పుడు మరి అది అన్యాయం కదా. పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళ బాధ అలాంటిది, చేయకుండా ఎలా ఉంటారు రోడ్డు ఎక్కి? నాకే ఇక్కడ హైదరాబాద్ ఉన్నోడికి నాకే ఎంత బాధ ఉంది, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మొత్తం భూమి అంతా ఇచ్చి 5 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు 5 సంవత్సరాలతో రెట్టినటువంటి అది ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. అది తప్పు, జగన్ గారి నిర్ణయం తప్పే. ఇంకేదో ఉంటే మంచి చేయమని, ఆయన్ని మంచి చేస్తే ఆయనకే వేస్తారు ఓట్లు. మన కూడా 150 సీట్లు గెలిపించాం కదా, ఆ ఏరియా మొత్తం వాళ్ళే గెలిచారు కదా. అది తీసేటు 100% తప్పు. రైతులు ఎంత దూరం అయినా వెళ్తారు, సుప్రీంకోర్టుకి అయినా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అది అంతిమ విజయం మాత్రం రైతులదే. మీరు ఇప్పుడు మూడు రాజధానులని ఒకటి జగన్ ప్రకటించారు, మీరు ఏమంటారు? జగన్ ప్రకటించింది మంచి పద్ధతి, ఎందుకంటే రాజధాని అనేది ఆ ప్లేస్ మంచిది కాదు, అదే మంగళగిరో లేకపోతే దనికొండో వినుకొండో పెడితే అది మంచి గవర్నమెంట్ స్థలాల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన డబ్బులు పెట్టి వ్యాపారం చేసుకుంటానికి చేసిన పనే కానీ అని మనస్ఫూర్తిగా పెట్టాల. వాళ్ళ సామాజిక వర్గం కోసమే పాటుపడుతున్నాడు, రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు లో బడ్జెట్లో ఉంది కదా, దీనికే డబ్బులు కట్టడానికే డబ్బులు లేవు, మూడు రాజధాని డబ్బులు ఎందుకు? ఎవరు పొడవ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడుగా, ఇచ్చేసేటప్పుడు ఇంకా డబ్బులు కట్టాల్సిన పనే ఉంది. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు పొలాలు, కొంతవరకు ఉంచుతాడు రాజధాని, కొన్ని పెట్టారు కాబట్టి పద్ధతి ప్రకారం కొన్ని ఉంచుతాడు. కొంత ఆడ మూడు ముగ్గురికి, ఇప్పుడు మనం 14 మంది ముఖ్యమంత్రులు చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి, 14 మంది ఇక్కడే ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు పోమంటే వాళ్ళు పోయారు, రేపు వాళ్ళు పోమంటే వాళ్ళు పోతారు. కానీ ఖర్చు ఎక్కువ అయింది అక్కడ రాజధాని కడతానికి, ఖర్చు ఎక్కువ, సాయిల్ మంచిది కాదు. ఆ ఏరియా మాది, ఆ ఏరియా కాబట్టి చెబుతున్నా. జగన్ జగన్ సార్ చేసింది కరెక్ట్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తారు కదా, బడ్జెట్ టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్ట్ లేదు బాబు, ఆడ పెట్టడం అనేది తప్పు. ఎందుకంటే సాయిల్ మంచిది కాదు, ఇక్కడ 6 అడుగులు తీస్తే పునాది అక్కడ 20 అడుగులు తీయాలి, ఎంత ఖర్చు అవుతుంది అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనకి తక్కువ గవర్నమెంట్కి, ఇప్పుడు అదే మంగళగిరి గారి దగ్గర పెట్టాడు అనుకో, అదన్నీ గవర్నమెంట్ స్థలాలు, 8,000 ఎకరాలు ఉంది, సాయిల్ మంచిది, బిల్డింగ్ సాయిల్ మంచిది, అక్కడ ఆయన తీసుకున్న సార్ మంచిది కాదు. అందుకని జగన్ తీసుకున్న నిర్ణయం 3 సార్లు మళ్ళీ రేపు అమరావతి వాళ్ళు పో అంటే మళ్ళీ ఇంకాడికి పోతారు కాబట్టి, ఇది డెవలప్ అయిన ఏరియా, డెవలప్ కాని ఏరియాలో పెట్టి డెవలప్ చేయాలి.
ఇప్పుడు లోడ్ బడ్జెట్లో ఉంది ప్రభుత్వం, ఏమీ లేదు. నువ్వు డబ్బులు పెట్టేందుకు నాలుగు వరకును వచ్చినంత భూమిని ఎందుకు తీసుకోకూడదు? ఇవాళ భూమి తీసుకున్నాడు కొన్నాడు, నీకు ఓరకనే గవర్నమెంట్ స్థలం ఉందే, ఆ గవర్నమెంట్ స్థలమే తీసుకోవచ్చుగా. నీ సామాజిక వర్గానికి న్యాయం చేయటం కోసమే నువ్వు అక్కడ పెట్టావు, కానీ నువ్వు ఆ స్థలం తు తీసుకోవాలి. ఎస్ఎఫ్టీ ఏదో 1500 2000 అవుతుంది ఎస్ఎఫ్టీ, అక్కడ 6000 చిల్లర ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏదో ఒక బిల్డింగ్ కట్టితే ఆడ 6 బిల్డింగ్లు, ఆడ ఒక బిల్డింగ్కి ఆడ 6 బిల్డింగ్లు కట్టచ్చు. అది తప్పు కాదు, జగన్ కరెక్ట్గా చేశాడు. ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నాది ఆ ఏరియానే, ఇంకా ఆయన కంచికి చెర్ల దాటాలే, నాది దాని పక్కనే. 3 రాజధానులు కాదు, 1 రాజధాని అమరావతి రాజధాని. అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి దాన్ని మార్చే ప్రసక్తి లేదు. యావత్ ప్రపంచం, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో వేరే ఆలోచన లేదు. అంటే ఇప్పుడు రాజధాని ఒక్కదాని వల్ల మిగతా ఎక్కడ డెవలప్మెంట్ అయితే లేదు కదా? ఎందుకు అవట్లా? ఎవరు అన్నారు కాలేదని? మీరు ఇక్కడ కూర్చొని అంటే సరిపోదు. విశాఖపట్నం బ్రహ్మాండమైన డెవలప్మెంట్, హైదరాబాద్ కానీ డెవలప్లో ఉంది విశాఖపట్నం. కాబట్టి ఎక్కడ రాజధాని, ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడ ఆగల. అది నా ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ల్యాండ్ 33 వేల ఎకరం కావాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు. క్యాచెట్ చూడండి మీరు, 33 వేల ఎకరాలకు తక్కువ ఉండడానికి వీలు లేదు అని డంకాపదంగా చెప్పాడు ఆయన అసెంబ్లీలో. అట్లా ఉంటేనే రాజధాని డెవలప్ అవ్వదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది. అది మనం చెప్పే మాటలు కాదు. అది నిన్న కూడా క్యాసెట్ ఆన్ చేశారే వాళ్ళు, ఆనాడు ఈనాడు అని చెప్పి ఆయన చెప్పినవి అన్నీ వాస్తవ సత్యాలు అవన్నీ. అది జరిగింది. బ్రహ్మాండమైన నిర్ణయం మా జగన్ది, జగన్ది బ్రహ్మాండమైన నిర్ణయము. అన్ని ప్లేస్లు డెవలప్ అవుతాయి, ఒక ప్లేస్ ఎందుకు డెవలప్ కావాలి? బడ్జెట్ ఆడైతే డెవలప్, బడ్జెట్ సరిపోతుందా? అది ఈ బడ్జెట్ సరిపోతుందా? ఆ రాజధానికి సరిపోతుందా? లో బడ్జెట్కి ఇది ఇంకా మంచి డెసిషన్. లో బడ్జెట్ ఉండే రాష్ట్రానికి మంచి డెసిషన్ ఇది. ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేవు అనే దానికి నేను చెప్తున్నా బాబు నీకు. రాజధాని ఇంకా కట్టాల్సిన పని లేదు, అయ్యేట ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఆడ రాజధాని తీస్తానని చెప్పలేదే జగన్? ఆడుంటేటి ఆడు ఉంటాయి, ఎక్కడొచ్చేటి అక్కడ వస్తాయి. ఒకే చోట ఎందుకు పెట్టాలా? రేపు మళ్ళా ఇంకొక రాష్ట్రం కావాలని మేము రాయలసీమ వాళ్ళం, మేము ఇంకొక రాష్ట్రం కావాలని మేము రచ్చ చేయాలా? అది కూడా అవసరం లేదు కదా. కర్నూలు నుంచి రాజధాని తీసుకోమైనారు, హైదరాబాద్కు తెచ్చినారు, దానికి సహించినాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆడబెట్టినాడు, దానికి సహించినాము. ఇది ఎంత ఎన్ని రోజులు దెబ్బతింటా ఉండే మేము రాయలసీమ వాళ్ళని చెప్ప. అంతా పెట్టుబడి అంతా అక్కడికి పోయా, మళ్ళీ మేము యథాస్థితే కదా మాదే రాయలసీమదే. ఉత్తరాంధ్రది కూడా అంతే, ఉత్తరాంధ్ర కూడా అంతే, ఉత్తరాంధ్ర కూడా అంతే. వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది ఇదే, మళ్ళీ గుంటూరు సరౌండింగ్లోనే డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడు ప్లాన్ అయితే. అంతే జరిగేది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంకొక మాట కూడా ఉండదు. అది ఎందుకు లేడా? ఎవరెవరో ఉండారేడా? వద్దది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టోటల్ ఉన్న ఆఫీసులని హైదరాబాద్లో పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. సపరేట్ అయినప్పుడు ఏమైంది? మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రాలో ఏం లేవు. ఇప్పుడు అమరావతిలో ఒక్కటే అయితే మరి రేపు రాయలసీమ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు రాయలసీమకి ఏముంటుంది, కోస్తాంధ్రకి ఏముంటుంది? అందుకే అమరావతి కాకుండా రాయలసీమలో విశాఖపట్నంలో 3 ప్రాంతాలు పెడితే 3 కూడా బాగుంటారు, 3 ప్రాంతాల ప్రజలు బాగుంటారు. అప్పుడు సపరేట్ అనేది ఏది ఏర్పడదు. ఇక్కడ అసలు ఏం నష్టం లేదు, ప్రజలకు మేలు, 3 రాజధానులకు మేలు. ఇప్పుడు అన్ని వాళ్ళు అక్కడికి రావాలి కదా, రాయలసీమ వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు అక్కడికి అమరావతికి రావాలి కదా. ఇప్పుడు ఇట్లా రాను అవసరం లేదా? కొన్ని కొన్ని చేస్తున్నాం కదా ఆఫీసులు, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని. 3 రాజధానులు ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా ఎవరు కూడా రేపు ఉద్యమాలు అంటే రావు ఇక, రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, అమరావతి కానీ. అంటే డబ్బులు లేవు ఎప్పుడు, 3 రాజధానులు ఒకదానికే చాలా అవుతున్నాయి కదా, మరి అవి ఇక్కడ పెట్టచ్చు కదా. ఆ ఒకదానికి అమరావతికి అయ్యేటివి 3 రాజధానులకు పెట్టచ్చు కదా. 100 కోట్లు 100 కోట్లు అంటున్నారు కదా దానికి, ఆ 100 కోట్లే ఈ 3 రాజధానులకు పెట్టమనండి. 3 భాగాలు అన్ని ప్రాంతాలు ఒకటే కదా. రాజధాని కట్టడానికి మామూలుగా డబ్బులు సరిపోవు కదా. ఇంకా 100 కోట్లు అంటారు కదా, 100 కోట్లు. ఆ 100 కోట్లలోనే ఓన్లీ సచివాలయమో అసెంబ్లీ అక్కడ ఉండాలంటుండు కదా, మిగతా అన్ని ఇక్కడ పెట్టమనండి. ఆ డబ్బులు మిగిలినట్టే కదా మరి. ఇప్పుడు రాజధాని అంటే అండి భారతదేశంలో ఎక్కడా లేదు ఇలాంటి తొగ్గుల వ్యవహారాలు. ఇక ఇది ఎక్కడ లేదు, భారతదేశం చరిత్రలో లేదు. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏంది వంద 13 జిల్లాలు ఏంది, నీకు క్యాపిటల్ అనేది హైదరాబాదు, 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలు 10 క్యాపిటల్ కావాలంటే నడవదుగా ఏంది. ప్రతి 10 జిల్లాల వాళ్ళు 10 క్యాపిటల్ కావాలంటే నడవదు. నేను చేశాను, నేను దమ్మంటే అది నడిచేది కాదు.
ఆడ ఆర్థిక వనరులు ఏంటి? అక్కడ ముందు ఎస్టాబ్లిష్ కావాలి, ఒక నగరం అనేది ఏర్పడాలి. ఏంది అక్కడ ఒక పరిశ్రమలు రావాలి, ఒక ఇండస్ట్రీస్, మన సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. వస్తే 10 రూపాయలు పోగవుతాయి, ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అయ్యిద్ది రాష్ట్రం. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఏంది అప్పుడు సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని పిచ్చి పిచ్చిగా నా ఇష్టం నేను చేస్తానంటే అది కుదరదు. అది ఇప్పుడు దీనివల్ల నష్టం అంటారా? పక్కా నష్టం. అదే ఇది తుగ్లక్ కనాలు ఏమనాలండి, ఉన్నదాన్ని 2,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. 10,000 కోట్లు తీసుకెళ్ళి ఆడ పెడతానంటే వచ్చేదేంది? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ అది వైజాగ్ అనేది. ఇవాళ అదానీ గ్రూపు 70,000 కోట్లు ఏది ప్రాజెక్ట్ తెచ్చారు, వాడు వెళ్ళిపోయాడు. లూలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎవడు వస్తాడు? మనం ఏం చూసి వస్తాడు మన దగ్గరికి? ఒక ఇన్వెస్ట్ చేయాలంటే, ఒక పారిశ్రామిక పరిశ్రమ పెట్టాలంటే ఏం చూసి వస్తాడు? ఆడ ఇదేది మన కియా పరిశ్రమ పెట్టారు. పెట్టిన తర్వాత అది స్టార్ట్ అయింది. రావడంతో నా సంగతి ఏందని నా పోటాడు 10 మంది పోయారు. నా సంగతి ఏంది, నా వాళ్ళ సంగతి ఏందని. వాడు ఏంటి పరిస్థితి? వాడు ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు బాగుండాలని అనుకుంటాడు. అంతేగాని నా మామూలు ఇవ్వండి, నాది ఇవ్వండి, అది నడవదుగా. అట్లా చేసి ఎట్లా డెవలప్ అయ్యింది? ఆంధ్రప్రదేశ్లో మూడు రాజు చేయడం వలన మంచిదే. ఎందుకంటే 3 చోట్ల ప్రాంతం డెవలప్ అవుతుంది. అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ డెవలప్ అవుతారు. దాంతోపాటు అక్కడ ఉన్న యాక్టివిటీస్ కానీ, ఇంకా వేరే పరిపాలన కానీ అక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది. 3 చోట్ల డెవలప్మెంట్ అవ్వాలన్నా అక్కడ ప్రజలందరూ డెవలప్మెంట్ ఉంటుంది బాగా. అందువల్లనే ఇది డిసిషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది జగన్ అనేది కాదు, వెంకన్నాయుడు కూడా పరుమాళ్ళు చంద్రబాబు ఇంటిచ్చిండు. ఒకే చోట అమరావతి కాకుండా 3 చోట్ల డెవలప్మెంట్ ఉంటే అది ఎక్కువ డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల ఆ పరిపాలన, కొన్ని చోట్ల ఈ పరిపాలన, కొన్ని చోట్ల ఆ పరిపాలన ఉండడం వల్ల ఇంకా అధికంగా డెవలప్మెంట్ కావడం కూడా ఇంకా దానివల్ల సోర్సెస్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ, అక్కడ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రజలు కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ల్యాండ్ రేట్స్ కానీ, ఇంకా వేరే విధంగా ప్రజలందరూ ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. అక్కడ ఆ విధంగా అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ అవుతాయి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.